ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. పోలవరం కుడికాలువకు తమ్మిలేరుపై జానంపేట వద్ద నిర్మించిన అక్విడెక్ట్ మొదటి పంపు నుంచి గత నెల 16న నీటిని విడుదల చేస్తే గండిపడింది. దీంతో యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి నీటిని విడుదల చేశారు. అయితే ఈసారి అక్విడెక్ట్ మధ్య భాగంలో లీకేజీలు ఏర్పడి ధారగా నీరు వృధాగా పోతోంది. అయితే అధికారులు చిన్న చిన్న లీకేజీలు సాధారణమే అంటున్నారు. వాటర్ బేరింగ్ స్ట్రక్చర్స్ ఎనీ జాయింట్స్ దగ్గర యూజువల్గా ఇనిషియల్ స్టేజెస్లో స్లైట్ లీకేజెస్ ఆర్ ఓకే, ఇట్స్ నాట్ వెరీ అబ్నార్మల్. గ్రౌట్ చేస్తామండి, స్విమ్ గ్రౌటింగ్ ప్రెషర్ గ్రౌటింగ్ చేస్తే అరెస్ట్ చేస్తాం. నీళ్ళు అసలు ఆపాల్సిన అవసరం లేదు. అట్ ప్రజెంట్ మనం ప్రీవియస్గా స్టోర్ చేసిన వాటర్ యూజ్ చేయడం జరిగింది. మనకు పైనుంచి మనకు 700 క్యూసెక్స్ వాటర్ వస్తుందండి. అది ఇవాళ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ యూఆర్ ఎక్స్పెక్ట్. పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్ట్ కు లీకేజీలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అవరోధాలు ఏర్పడుతున్నాయి. గత నెల 18వ తేదీన ఈ పథకానికి మోటార్ ద్వారా నీరు వదిలారు. అయితే ఆ వదిలిన 2వ రోజున 24 గంటల గడవకు ముందే ఈ జానంపేట వద్ద 16 కోట్లతో నిర్మించిన అక్యుడెట్ వద్ద గండిపడింది. గండిపడి భారీగా కూడా తమ్మిలేరు ద్వారా నీరు వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద కూడా విపక్షాలు అనేక విమర్శలు చేశాయి. ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఎన్నో అవకతవకలు జరిగాయని కూడా ఆరోపణ నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం అధికారులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే గండిపడిందో ఆ గండిపడిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో మళ్ళీ నిర్మించి రెండు వైపులా కూడా నిర్మించి మళ్ళీ నిన్న నీరు వదలటం జరిగింది. నీరు వదిలిన కొద్దిసేపటికే ఇప్పుడు గండిపడింది. అంతకుముందు పడింది అయితే కెనాల్కి అలాగే అక్విడెట్కి మధ్య భాగంలో సైడ్ వాల్ దగ్గర పడింది. ఇప్పుడు చూస్తే మనం చూడవచ్చు, విజువల్లో చూడవచ్చు, ఈ అక్విడెట్ పైనుంచి ధారగా నీరు కారుతుంది. అంటే కొద్ది రోజుల్లో కొద్ది గంటల్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే కేవలం అవకతవకల వల్ల ఈ అక్విడెట్ నిర్మాణం పూర్తి అవకతవకలతో అతి తొందరగా ప్రభుత్వం ఎంతో తొందరపడి చేపట్టిన కార్యక్రమంగా ప్రతిపక్షాలు విమర్శించాయి. దానికి తగ్గట్టే ఇక్కడ లోపాలు కూడా బయటపడుతున్నాయి. మనం చూడవచ్చు పైనుంచి దారగా నీరు పడుతుంది. అంటే ఈ అక్విడెట్ మధ్య భాగంలో కానీ చివరి భాగంలో కానీ ఏదైనా లీక్ ఉండవచ్చు. ఈ లీక్ పెద్దదైతే గ్యారంటీగా ఇది కూలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం ఇటువంటి భారీ ప్రాజెక్టు అలాగే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్టును తొందరగా చేపట్టాలి, ఒక ప్రెస్టేజ్గా తీసుకోవాలనే క్రమంలో ఇదంతా జరిగింది. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ఇటువంటి లీకులు ఏర్పడ్డాయి. ఈ అక్విడెట్కి రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు, కూలిపోవచ్చు, లేదా అనేక అవతవకులు బయటపడవచ్చు అనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే సాంకేతిక నిపుణులు కానీ అలాగే ఇంజనీరింగ్ వర్గాలు కానీ చెప్పేది ఒకటే, ఇటువంటి కొన్ని కొన్ని నీరు వదిలిన క్రమంలో బయటపడవచ్చు, అనంతరం వాటికి అవి కూడా లీకులు కట్టుబాటు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జానంపేట అక్విడెట్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం విషయంలో అవకతవకలు ఉన్నాయనేది ఈ లీకులను బట్టి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎప్పటికైనా అధికారులు ఇటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ రాజేష్తో సీతారామరాజు, ఎక్స్ప్రెస్ టీవీ, జానంపేట అక్విడెట్ వద్ద నుండి.